లేదు వాళ్ళను ఇప్పటికీ పదవుల్లో కొనసాగిస్తున్న రాజకీయ నాయకత్వాన్ని అరెస్ట్ చేయాలి. కానీ కేవలం మీడియాతో మాట్లాడుతుంటే అరెస్ట్ చేస్తారా? తెలుసుకుందామని వస్తే అరెస్ట్ చేస్తారా? ఏం బ్రిటిష్ కాలంలో కూడా జరగలేదు, ఉమ్మడి రాష్ట్రంలో కూడా జరగలేదు. ఏం నేరం చేశాం? అయితే మీరు ట్రాఫిక్ అంతరాయం అవుతుంది, ట్రాఫిక్ అంతరాయం అయితే ఫుట్పాత్ మీద మాట్లాడతాను లేదంటే గేట్ లోపలికి వచ్చి మాట్లాడతాను. లేదు మీరు మాట్లాడద్దు, మాట్లాడిన నేరము, తెలంగాణలో మాట్లాడితే శిక్షలేస్తాం, పోలీస్ స్టేషన్లో పెడతాం, జైల్లో పెడతాం మాట్లాడితే. అంటే ఎవరిని కాపాడుతున్నారు? ఇవాళ ఆడ తప్పులు చేసి వేలాది మంది బిడ్డల జీవితాలతో ఆడుకున్న వాళ్ళపైన ఏ చర్యలు ఉండవట? అసలు ఏంటి తెలుసుకుందామని వస్తే అరెస్ట్ చేస్తారట? మరి అరెస్ట్ చేయాల్సిన వాళ్ళు లోపలికి పోయి ఆ మార్కులు ఇష్టం వచ్చినట్టు వేసిన వాళ్ళు అరెస్ట్ చేయాలి కదా, వాళ్ళని మాత్రం ప్రొటెక్షన్ చేస్తారు. అంటే ఈ తెలంగాణలో రాజకీయ వ్యవస్థ చాలా ప్రొఫెషనల్ గా ఉండే మన పోలీస్ వ్యవస్థ, నాకు చాలా రెస్పెక్ట్ పోలీస్ వ్యవస్థ అంటే, కానీ ఈ పోలీస్ వ్యవస్థను దొంగలను కాపాడుకోవడానికి వాడుకుంటూ దొంగలకు కాపలాదారులుగా వాడుకోమంటే వాళ్ళు కూడా బాధపడుతున్నారు. పాప వాళ్ళకు కూడా అనిపిస్తున్నారు, మా బిడ్డలు కూడా ఇంటర్మీడియట్ చదువుతున్నారు సార్, మేమేం చేయాలి అంటున్నారు. అందువల్ల ఇలా పోలీసుల బిడ్డలు కూడా ఇంటర్మీడియట్ చదువుతున్నారు, వాళ్ళ బిడ్డల మార్కులకు కూడా ఇష్టం వచ్చినట్టు వచ్చినాయి. అంటే ఇది క్లియర్ గా అర్థమైంది అంటే పెద్ద ఘోరమైన స్కామ్ ఇది. ఆ స్కామ్ ను కాపాడుకోవడానికి ఇలా నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారు. లేకపోతే ఇబ్బంది ఏంటండి? కంప్లైంట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి పరిష్కారం చెప్పచ్చు కదా. ఆ 144 సెక్షన్ మీద మేమే ఆంబులేసుకోలేదు కదా. నేనేమన్నా ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.